తలుపుతున్నాను. థ్యాంక్ యూ. దర్శిత్ బాబు మాట్లాడతారు. థ్యాంక్ యూ అమ్మా. మాతృ సమానరాలు, గౌరవనీయురాలు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి అంటే మనం ప్రతి సంవత్సరం కూడా గాంధీ మార్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 11 సంవత్సరాల క్రితం మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే గాంధీ జయంతి రోజున వస్తున్నాం మీకోసం అంటూ ఆనాడు ఉన్నటువంటి దుష్ట పాలన నుంచి మనందరినీ కూడా విముక్తులు చేయడానికి కదిలి వచ్చిన వైనాన్ని కూడా మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి నేడు ఎంతో బాధ తన గుండె లోతుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ధైర్యం చెప్పడానికి, తన బిడ్డల్లాంటి కార్యకర్తలందరికీ కూడా కర్తవ్యోపదేశం చేయడానికి మన ముందుకొచ్చి మనల్ని నడిపిస్తున్న మాతృ సమానరాలు భువనేశ్వర్ గారికి మనందరం కూడా మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వేలాదిగా మద్దతు తెలియజేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టడం కానివ్వండి, అక్రమంగా ఆధారాలు లేని ఆరోపణలు చేయటం ఇదేం కొత్త ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆనాడు అనేక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 23 హౌస్ కమిటీలు వేసి ఏ ఒక్క దాంట్లో కూడా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా మనం ప్రతిపక్షంలో ఉండి రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి మన ఎంపీలందరికీ కూడా పుస్తకాలు వేసి పంచి మన స్వర్గీయ ఎర్రనాయుడు గారు కేసు వేస్తే, ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతిని నిరూపించే బాధ్యతను మనం తీసుకునే 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి అని మనం నిరూపించగలిగాం. అది మన చిత్తశుద్ధి. ఆ తర్వాత కూడా మనం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఆనాడు కూడా ఓటుకున్నట్టు కేసు అని చెప్పి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ అక్కడ కూడా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ప్రలోభ పెట్టలేదు, ఎవరిని కూడా ఓటు అడగలేదు కాబట్టి ఈ కేసు కొట్టివేస్తున్నామంటే ఆనాడు వాళ్ళు తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తల దించుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకమందరికీ కూడా ఇంకొక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే తన తల్లిగారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి కేసు వేయాలని ఒక ఆలోచన చేసి కేసు వేయిస్తే, ఆనాడు కోర్టు మొట్టికాయలు వేస్తే ఎటువంటి ఆధారాలు లేవని జగన్మోహన్ రెడ్డి తల్లిగారు కేసును విత్డ్రా చేసుకున్నారు, ఆనాడే మన నాయకుడికి క్లీన్ చిట్ ఇచ్చారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి సచ్చీలుడైనటువంటి వ్యక్తి, ఏనాడు కూడా ప్రజల సొమ్ముని ఆశించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిర్బంధించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే రాష్ట్రం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అంటే, ఉన్న స్కిల్ డెవలప్మెంట్ని లేదని కేసు పెట్టారు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డును ఉందని కేసు పెట్టారు. అటువంటి దౌర్భాగ్యుడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ పెద్దందారు జగన్మోహన్ రెడ్డి 213,000 మంది యువతకి, విద్యార్థులకి నైపుణ్యాభివృద్ధి చేస్తే రేపు వాళ్ళు ఆరంకర జీతం సంపాదిస్తారు. వాళ్ళు ఆలోచించి ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్లకు ఓటేస్తారని ఈ దుర్మార్గుడు పెద్దందారి మనస్తత్వంలో వీళ్ళందరికీ కూడా నైపుణ్యాభివృద్ధి జరగకూడదు, ఉద్యోగాలు రాకూడదు అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే
చంద్రబాబు నాయుడు గారికి విద్యార్థులందరూ కూడా సంపూర్ణమైన మద్దతు చంద్రబాబు నాయుడు గారికి తెలుపుతా ఉన్నారు. మరి దానికి ఉదాహరణగా విజయవాడలో ఒక పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఐ ఆమ్ విత్ బాబు అని నిరసన కార్యక్రమం చేయాలని తలబెడితే పోలీసులతో ఉక్కుపాదం వేయించాడు అంతటి పిరికివాడి ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలామంది అడిగారు నన్ను, ఏంటయ్యా మీ నాయకుడు ఓడిపోయినా కూడా ప్రజల్లోకే వస్తాడు, రోజు ప్రజల సమస్యలే తెలుసుకుంటాడు అంటే, నేను ఒకటే చెప్పాను, ఓడిపోతే ఆగిపోవడానికి ఇది పరుగు పందెం కాదు, ప్రజాబంధం. చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల మనిషిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆరాధ్య నాయకుడిగా కొలువైనటువంటి పరిస్థితి కూడా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఆఖరిగా ఒక విషయం తెలియజేసి సెలవు తీసుకుంటాను. మన నాయకుడిని నిర్బంధిస్తే ఎంతో బాధాతృప్త హృదయంతో మరి వినాయక చవితి సందర్భంగా మనందరం కూడా ప్రార్థనలు చేశాం మన నాయకుడు త్వరగా బయటికి రావాలని. వినాయక చవితి సందర్భంగా అందరం కూడా ఒక కథ చదివాం. ఏంటంటే నీలాప నిందలను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణుడు అంతటి వాడు 28 రోజులు జాంబవంతుడితో ముష్టి యుద్ధం చేస్తే ఆయన అనుయాయులందరూ కూడా గుహ బయట ఎదురు చూశారు ఆయన కోసం. మన నాయకుడు కూడా నీలాప నిందలు తొలగించుకోవడానికి వేలడగకుండా లోపలే కూర్చున్నాడు. మనందరం కూడా ఆయన సచ్చీనుడై తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాం. భగవంతుడికే 28 రోజులు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చట బయటికి వస్తారని ఆశిస్తూ 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి గర్జించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సైకో పాలన అంతమొదించి సైకిల్ పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు మరీ ముఖ్యంగా విద్యార్థి యువజన సమాజం అంతా కూడా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సైకో పోవాలి, సైకో పోవాలి. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. మా సాంగ్ ప్లే చేయండి అమ్మా. ఈరోజు నేనే తప్పు చేయలేదు, ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతలు చేశారు.